ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందుట్లో మినిమం రీడింగ్ వన్ రూపీ ఉంది పేమెంట్ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను అసలు యాప్ ఏంటి ఎలా ఏం చేయాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి నేనే కాదు మన సబ్స్క్రైబర్ కూడా చాలా పేమెంట్స్ అయితే తీసుకున్నారు నా వాలెట్ మీద ట్యాప్ చేశాను పాస్బుక్లోకి వెళ్ళాను ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ రిసీవ్ ఫ్రమ్ అని చెప్పి టూ రూపీస్ అయితే వచ్చింది మినిమం రీడింగ్ వన్ రూపీ కూడా ఉంది నేను టూ రూపీస్ విత్డ్రా పెట్టాను సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఐ క్యాన్ స్టూడియో యాప్ సొల్యూషన్స్ నుంచి పేమెంట్ అయితే వచ్చిందనమాట ఈ యాప్లో మనం గేమ్స్ అటెంప్ట్ చేసి ఎర్న్ అయితే చేయొచ్చు మీరు గేమ్స్లో విన్న అవసరం లేదు జస్ట్ అటెంప్ట్ చేసి మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఇంకా చూడండి లాస్ట్ వీడియోలో నేను రోటర్ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ కూడా నాకు రిసీవ్ అవ్వడం జరిగింది అలాగే అంతకుముందు పాకెట్ ఛార్జ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పాకెట్ ఛార్జ్ నుంచి కూడా పేమెంట్ వచ్చింది అలాగే త్రోన్స్ టెక్నాలజీస్ జీటీ యాప్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాని నుంచి కూడా నాకు పేమెంట్ అయితే వచ్చింది ఇలా నేను ఏ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ పేమెంట్ ప్రూఫ్ కూడా పక్కా అయితే వస్తుందనమాట నేను అవి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అందుకని మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీకు ఇక్కడ చిన్న చిన్న ఆఫర్స్ అలాగే అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో Subscribe to the channel click on this bell icon select all for latest video notifications సో ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఈ యాప్ గురించి మనం టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను అయితే కొంతమందికి ఎలా ఆర్న్ చేయాలో తెలియటం లేదు సో గుర్తుపెట్టుకోండి మీకు ఎలా ఏం చేయాలి ఎలా రిడీమ్ చేయాలి అనేది లైవ్లో అయితే చేసి చూపిస్తాను సో విడిన్ చివరి వరకు చూడండి ఓకేనా ఇంకా ఎర్న్ వైల్ ప్లేయింగ్ అని చెప్పి లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి లాస్ట్ నేమ్ ఇవ్వండి లాగిన్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది మీరు డైరెక్ట్గా లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే రెఫరల్ కోడ్ ఇవ్వనవసరం లేదు ఒకవేళ అంతక ఇవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ ఓటీపీ అడిగితే సో అది కూడా వెరిఫై చేసేయండి ఇంకా అకౌంట్లోకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి నా అకౌంట్లో ఫోర్ సిక్స్టీ టూ కాయిన్స్ అయితే ఉన్నాయి కదా మీరు రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి రిఫరెండాలోకి వెళ్ళండి మీరు రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది ఇది షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ద్వారా ఇన్స్టాల్ చేయించవచ్చు ప్రతి రెఫర్కి మీకు ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే వస్తాయి సో ఇంకా నేను మరలా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో మనం చిన్న చిన్న గేమ్స్ ఆడితే ఎర్న్ చేయచ్చు సో ఇక్కడ చూడండి ప్లే క్విజ్ అని ఉంది కదా మీరు క్విజ్ కావాలంటే క్విజ్లో పార్టిసిపేట్ అవ్వ కూడా ఎర్రన్ అయితే చేయొచ్చు ఇక్కడ చాలా రకాల క్విజెస్ అయితే ఉన్నాయి సో మీరు ఏ క్విజ్ కావాలనుకుంటే ఆ క్విజ్లో పార్టిసిపేట్ అవ్వండి కాయిన్స్ అయితే వస్తాయి అలాగే ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి కదా వీటిలో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అంటే ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు కాయిన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇంకా చూడండి ఒక గేమ్ మీద క్లిక్ చేశాను యూ నీడ్ టు ప్లే దిస్ గేమ్ అట్లీస్ట్ త్రీ మినిట్స్ యూ విల్ గెట్ ఫార్టీ కాయిన్స్ అని జస్ట్ ఈ గేమ్ ఓపెన్ చేసి మనం త్రీ మినిట్స్ ఆ గేమ్లో గడిపినట్లయితే ఫార్టీ కాయిన్స్ వస్తాయి అనమాట ఓకే కంటిన్యూ నేను ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి టైమింగ్ అయితే రన్ అయింది కదా సో ఇక్కడ త్రీ మినిట్స్ అని ఉంది కదా ఈ గేమ్ ఓపెన్ అయిన తర్వాత మనకి టైమింగ్ అయితే రన్ అవుతుంది ఈ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇది కట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు కాయిన్స్ అనేది వాలెట్లోకి యాడ్ అయిపోతాయి ఆ కాయిన్స్ని ఎలా రిడీమ్ చేయాలో కూడా మీకు అయితే చూపిస్తాను అప్పుడు చూడండి ఇక్కడ గేమ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇక చూడండి ఇంకా గేమ్ కూడా లోడింగ్ అవుతుంది ఇక్కడ టైమర్ అయితే కౌంట్ అవుతుంది కదా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లోగా ఉన్నట్లయితే గేమ్ లోడ్ అయ్యేలోపే ఈ త్రీ మినిట్స్ అయితే కౌంట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇలా అవుతుంది కదా సో మీరు ఇంకా ఈ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటు మార్క్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి తర్వాత ఎగ్ ఎగ్జిట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి తర్వాత మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఇక్కడ అయితే చూపిస్తుంది ప్రజెంట్ నేను గేమ్లో గడపలేదు కాబట్టి జీరో కాయిన్స్ అయితే వచ్చాయి మీరు గేమ్లో ఉన్నట్లయితే మీకు ఫార్టీ కాయిన్స్ అయితే వస్తాయి అనమాట ఇంకా ఎక్కువ గడిపినట్లయితే ఇంకా కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది ఇంక ఇది సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ కాబట్టి యాడ్స్ అయితే కామన్గా ఉంటాయి ఇదైతే కట్ చేస్తున్నాను ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి కదా ఇదే కాదు ఇక్కడ ఫార్టీ ఫైవ్ కాయిన్స్ వస్తాయి ఇది ఒక గేమ్ ఉంది ఇది ఒక ఫార్టీ ఫైవ్ కాయిన్స్ వస్తే సో ఇలా గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేయండి మాక్సిమం రిఫరడానికి పెద్దగా కాయిన్స్ అయితే ఏం రావట్లేదు సో ఫ్రెండ్స్ ఇంకా మనం రిడీమ్ చేయడానికి బై టికెట్ అండ్ గెట్ అమేజింగ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి చాలా గిఫ్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంటే పేటింగ్ క్యాష్ అనమాట అయితే మీ దగ్గర సిక్స్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నట్లయితే ఫైవ్ రూపీస్ పేటింగ్ క్యాష్కి విత్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ కాయిన్స్ ఉన్నట్లయితే టెన్ రూపీస్కి విత్ చేసుకోవచ్చు ఇంకా మీరు గుర్తించుకోండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అని ఉంది కదా అదే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ లైక్ కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ కాయిన్స్కి టూ థౌజండ్ రూపీస్ పేటిఎం క్యాష్ వస్తుంది అని ఉంది అయితే ఈ పేటిఎం క్యాష్ అనేది ఎవరికో ఇద్దరికో ముగ్గురికో వస్తుంది సో మీరు అందుకనే హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటే మీకు పక్క పేమెంట్ అయితే వస్తుంది అనమాట ఓకే సో ఇంకా ఎక్స్చేంజ్ చేయడానికి ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అయితే కట్ అవుతాయి అనమాట సో నేను ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు వన్స్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నుంచి కాయిన్స్ అయితే కట్ అవుతాయి ఇక్కడ మై టికెట్స్ అని ఉంటుంది ఈ ఆప్షన్లోకి రండి మీకు ఇక్కడ ఏదైతే కూపన్ సెలెక్ట్ చేసుకున్నారో అది అయితే ఉంటుంది నేను ఇంతకుముందు బై చేసేటప్పుడు టూ రూపీస్ పేటింగ్ క్యాష్ కూపన్ అయితే ఉందన్నమాట టూ ఎయిటీ ఎయిట్ కాయిన్స్కి టూ రూపీస్ పేటింగ్ క్యాష్ వస్తుందని ఉంది హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అని ఉంది సో అది సెలెక్ట్ చేసుకుని నేనైతే బై చేశాను కాస్త టైమింగ్ అయితే రన్ అవుతుంది ఇక్కడ మీకు టైమింగ్ చూపిస్తుంది ఆ టైమింగ్ లోపే మీకు ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది సో మీరు ఆ టైమింగ్కి ఇక్కడికి వచ్చి క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీ పేటిఎం నెంబర్ ఎంటర్ చేసి రిడీమ్ చేసుకోవాలి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి మై టికెట్స్లోకి వెళ్ళిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి మరి టికెట్ బై చేసిన తర్వాత ఆ టైమింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఇంకా చూడండి పేటిఎం నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశాను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో పేమెంట్ వస్తుంది అన్నారు క్లెయిమ్డ్ అని వచ్చేసింది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో రాలేదు నాకు టూ డేస్ టైం పట్టింది సో ఇక్కడ చూడండి యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పి వచ్చింది అనమాట సో నేను ఇప్పుడైతే నా పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ టూ రూపీస్ వచ్చిందో లేదో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను పేమెంట్ అయితే లేట్ అవుతుంది మీరు కంగారు పడిన అవసరం లేదు పేమెంట్ అయితే వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ట్వంటీ టూ రూపీస్ అయితే వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు డీటెయిల్స్ అన్ని అర్థమయ్యి అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి మీరు ఎంత ఎర్న్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్